డాక్టర్ సతీష్ రెడ్డి, కన్సల్టెంట్ యూరాలజిస్ట్, సాయిరామ్ మెటర్నిటీ కిడ్నీ సెంటర్, పొగతోట, నెల్లూరు. ఈరోజు నేను మీ ముందుకు వచ్చేదానికి ముఖ్య ఉద్దేశం, యూరాలజీ సబ్జెక్ట్లో డిపార్ట్మెంట్లో లేజర్స్ ఎందుకు వాడతారు అనే దాని గురించి మీకు తెలియజేయదలుచుకున్నాను. లేజర్స్ ఇన్ యూరాలజీ. సో యాక్చువల్గా లేజర్ అంటే ఏంటి? లేజర్ అంటే ఒక క్రిస్టల్ ద్వారా లైట్ని పంపించడం వలన లేజర్ అనేది ఎమిట్ అవుతుంది. సో ఆ లేజర్ ఎమిట్ అవ్వడం వల్ల దానికి ఉండే ప్రాపర్టీస్ని బట్టి దానికి అనుగుణాలు, దాని గుణాలు మారుతూ ఉంటాయి. సో ఇప్పుడు మనం ఒక క్రిస్టల్ని మార్చడం వలన డిఫరెంట్ టైప్ ఆఫ్ లేజర్స్ వస్తాయి. హాల్మియం క్రిస్టల్స్ వాడడం వలన హాల్మియం లేజర్ వస్తుంది. థూలియం క్రిస్టల్స్ వాడడం వల్ల థూలియం లేజర్ ఫైబర్ వస్తుంది. ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్రిస్టల్స్ వాడడం వల్ల డిఫరెంట్ లేజర్స్ వస్తాయి. సో నార్మల్గా యూరాలజీ ఫీల్డ్లో, యూరాలజీ డిపార్ట్మెంట్ కానీ యూరాలజీ చేసేవారికి థూలియం లేజర్ ఫైబర్ అండ్ హాల్మియం ఫైబర్ లేజర్ బాగా ఎక్కువగా యూస్ చేస్తారు. సో ఈ లేజర్ వల్ల యూరాలజీలో ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. సో ఏ దానికి లేజర్ వాడతాము అనేది మీకు తెలుసుకున్నాను. ఫస్ట్ కామన్గా ఎక్కువగా వాడేది లేజర్ ఏంటంటే హాల్మియం లేజర్ వాడతారు. అది ఎక్కువగా స్టోన్స్కి వాడతారు, అంటే రాళ్లకు లేజర్ వాడటం. అది ఇది చాలామంది వరకు తెలిసిన విషయమే. లేజర్ ఎక్కడెక్కడ వాడతారు, ఎక్కడెక్కడ రాళ్ళు ఉంటే వాడతారని చాలామంది వరకు తెలియదు. సో లేజర్ రాళ్ళకి కిడ్నీలో ఉన్నా వాడచ్చు, మూత్రనాళంలో ఉన్నా వాడచ్చు, బ్లాడర్లో ఉన్నా వాడచ్చు, మూత్రం వచ్చే మార్గంలో ఉన్నా వాడచ్చు. అంటే కిడ్నీ స్టోన్స్కి, యురేటర్ స్టోన్స్కి, బ్లాడర్ స్టోన్స్కి, యురెథ్రల్ స్టోన్స్కి కూడా లేజర్ వాడతారు. లేజర్ వాడడం వల్ల ఎంత పెద్ద స్టోన్ అయినా, ఎంత హార్డ్ స్టోన్ అయినా ఇమీడియట్గా దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కానీ పౌడర్గా కానీ చేయడం జరుగుతుంది. దీనివల్ల ఉపయోగం ఏమిటి అంటే ఫాస్ట్గా సర్జరీ అవుతుంది, పేషెంట్కి బ్లడ్ లాస్ ఉండదు, తొందరగా రికవరీ అవుతారు. సో ఇది కిడ్నీలో స్టోన్స్కి ఇంకో రకం పద్ధతిగా కూడా చేస్తారు, అనే మినీ పర్క్ అంటారు. అంటే కిడ్నీలో స్టోన్స్ ఎక్కువగా సైజు ఉన్నాయి, 3 సెంటీమీటర్లు 2.5 సెంటీమీటర్ పైన ఉన్నప్పుడు చిన్న హోల్ వేసి మినీ పర్క్ అంటారు. మినీ పర్క్ చిన్న హోల్ ద్వారా కిడ్నీలోకి వెళ్ళి ఎండోస్కోప్ పంపించి లేజర్ ఫైబర్ దాన్ని కిడ్నీ ఎండోస్కోప్ ద్వారా కిడ్నీలోకి వెళ్ళి లేజర్ ఫైబర్ ద్వారా కిడ్నీ స్టోన్స్ని చిన్న చిన్న ముక్కల ద్వారా చిన్న చిన్న ముక్కలు చేసి తీయడం జరుగుతుంది. దీన్ని మినీ పర్క్ అంటారు. అవి కొంచెం కిడ్నీలో పెద్ద సైజ్ స్టోన్స్కి చేస్తారు. కిడ్నీలో చిన్న సైజ్ స్టోన్స్ 1.5 సెంటీమీటర్ స్టోన్స్కి, కిడ్నీలోనే ఉండే స్టోన్స్కి RIRS అనే సర్జరీ చేయగలుగుతారు. RIRS అంటే ఫుల్ ఫామ్ రిట్రోగ్రేడ్ ఇంట్రా రీనల్ సర్జరీ. రిట్రోగ్రేడ్ అంటే మూత్రనాళం ద్వారా కిడ్నీలోకి ఎండోస్కోప్ పంపించి దాన్ని కిడ్నీలోనే రాయిని పగలగొట్టడం, కిడ్నీలోంచి రాయిని తీయటం జరుగుతుంది. దాన్ని RIRS సర్జరీ అంటారు. దీనికి ఖచ్చితంగా ఫ్లెక్సిబుల్ యురెట్రో రీనోస్కోప్ అవసరం. అంటే కిడ్నీలో ఏ మూల ఉన్నా స్టోన్ని ఐడెంటిఫై చేసి దాన్ని ద్వారా ఎండోస్కోప్ ఆ ఫ్లెక్సిబుల్ స్కోప్ని ద్వారా లేజర్ ఫైబర్ని, చాలా చిన్న ఫైబర్, మన వెంట్రుక ఎంత పరిమాణంలో ఉంటుందో అంతే లేజర్ ఫైబర్ ఉంటుంది, దాన్ని లేజర్ ఫైబర్ని ఎండోస్కోప్ ద్వారా ఫ్లెక్సిబుల్ స్కోప్ ద్వారా కిడ్నీలోకి పంపించి స్టోన్ని ఐడెంటిఫై చేసి స్టోన్ని పౌడర్గా చేయటమే RIRS అంటారు. సో ఈ సర్జరీ వల్ల కట్ అనేది ఉండదు, బ్లడ్ లాస్ అనేది ఉండదు, తొందరగా హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అవ్వచ్చు. సో ఈ సర్జరీ వల్ల ఉపయోగాలు చాలా ఉంటాయి. సో తొందరగా డిశ్చార్జ్ అవ్వటం, బ్లడ్ లాస్ లేకుండా పోవటం, పెయిన్ లేకపోవటం, తొందరగా వాళ్ళ వర్క్కి పేషెంట్ మళ్ళీ తన వర్క్కి తను చేయగలుగుతాడు. సో RIRS పద్ధతి సర్జరీ ద్వారా చాలా ఉపయోగాలు ఉన్నాయి. నెక్స్ట్ కామన్గా యూస్ చేసేది లేజర్ ప్రాస్టేట్ సర్జరీకి. ప్రాస్టేట్ సర్జరీ 2 రకాలుగా చేయొచ్చు. ఒకటి ఎండోస్కోప్ పంపించి కరెంట్ ద్వారా ఎండోస్కోప్ నుంచి ప్రాస్టేట్ని చిన్న చిన్న పీసులుగా తీసి దాన్ని టెస్ట్కి పంపించటం, అది ట్రాన్స్యూరెథ్రల్ రిసెక్షన్ ఆఫ్ ప్రాస్టేట్ అంటారు. దాన్ని నార్మల్గా చేస్తారు, ఎక్కువ మంది చేసేది అదే. కొందరికి ట్రాన్స్యూరెథ్రల్ రిసెక్షన్ ఆఫ్ ప్రాస్టేట్ ఎలక్ట్రిక్ కరెంట్, మోనోపోలార్ కానీ బైపోలార్ కరెంట్ ద్వారా చేయిస్తారు. కొందరికి అలా ఆ రకంగా చేయడానికి వీలు కాదు. ఎందుకు అనంటే కొందరికి బ్లడ్ థిన్నర్స్ వాడుతుంటారు, అంటే ఎకోస్ప్రిన్ కానీ క్లోపిలేట్ కానీ వాడే వాళ్ళకి
ఈ కరెంట్ ద్వారా చేయడం వల్ల బ్లడ్ లాస్ ఎక్కువ అవుతుంది. కొందరికి కార్డియాక్ పేషెంట్స్ ఉంటారు, వాళ్ళకి ఈ సర్జరీ చేయడం ద్వారా ఈ రకమైన మోనోపోలార్ కానీ బైపోలార్ కరెంట్ ద్వారా చేయడం వల్ల కొంచెం బ్లడ్ లాస్ అయ్యే ఎక్కువ బ్లడ్ ఎక్కువగా లాస్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ మోనోపోలార్ కానీ బైపోలార్ కరెంటుతో ట్రాన్స్యూరెథ్రల్ రిసెక్షన్ ఆఫ్ ప్రాస్టేట్ సర్జరీ అప్ టు మ్యాక్సిమం 80 సీసీ ఆర్ 90 సీసీ ప్రాస్టేట్ వరకే చేయగలం. లార్జ్ సైజ్ ప్రాస్టేట్స్ ఉంటాయి, అంటే 100, 140, 160, 180 సీసీ లార్జ్ ప్రాస్టేట్స్కి ఖచ్చితంగా లేజర్ అవసరమవుతుంది. సో అలాంటప్పుడు లేజర్ ద్వారా చేయడం వల్ల ఏమవుతుందని అంటే బ్లడ్ లాస్ తక్కువగా ఉంటుంది, ఎండోస్కోప్ ద్వారానే మొత్తం ప్రాస్టేట్ని ఒకే సిట్టింగ్లో క్లియర్ చేయొచ్చు, తొందరగా పేషెంట్ డిశ్చార్జ్ అవుతారు, వాళ్ళకి నొప్పి అనేది లేకుండా ఉంటుంది. లేజర్ ద్వారా ప్రాస్టేట్ని రెండు రకాలుగా తీయవచ్చు. ఒకటి లేజర్ వేపరైజేషన్ అంటారు, అంటే లేజర్ ద్వారా ప్రాస్టేట్ని మొత్తం వేపరైజ్ చేయడం, అంటే చిన్న చిన్న ఆవిరైపోతుంది, లేజర్ని బర్న్ చేయడం వల్ల ప్రాస్టేట్ అనేది ఆవిరైపోవటం. రెండు లేజర్ ఇనీక్యులేషన్ ఆఫ్ ప్రాస్టేట్ అంటారు, దాన్ని హోల్ఎప్ అంటారు, హోల్మియం లేజర్ ఇనీక్యులేషన్ ఆఫ్ ప్రాస్టేట్. ఇవి లార్జ్ సైజ్ ప్రాస్టేట్కి మొత్తం ప్రాస్టేట్ని ఒక బాల్ లాగా తీసేసి బ్లాడర్లోకి వేసి బ్లాడర్లోంచి మళ్ళీ కంప్లీట్గా చిన్న చిన్న పీసెస్గా తీసేయటం, దాన్ని హోల్ఎప్ అంటారు. సో ఇవి లార్జ్ సైజ్ ప్రాస్టేట్స్కి మోర్ దాన్ 140, 160 సీసీ ప్రాస్టేట్స్కి చేయటం. దీనివల్ల చాలా వరకు పేషెంట్స్కి మేలు జరుగుతుంది, బ్లడ్ లాస్ ఉండదు, తొందరగా హాస్పిటలైజ్ నుంచి డిశ్చార్జ్ అవుతారు, పెయిన్లెస్ ప్రొసీజర్స్. ఇంకొకటి కార్డియాక్ పేషెంట్స్కి కూడా సేఫ్టీ ఈ ప్రొసీజర్, ఇది రెండవ ఉపయోగం. మూడవది లేజర్ సర్కంసెషన్. చిన్న చిన్న పిల్లలు ఉంటారు, 1 ఇయర్, బిలో 1 ఇయర్, 6 మంత్స్, లెస్ దాన్ 1 మంత్ బేబీస్కి కొందరికి ఫైమోసిస్ ఉంటుంది. అదంటే ఫైమోసిస్ అంటే మనకు మూత్రం పోసే మార్గం ఉంటుంది కదా, అది దాని చుట్టూ స్కిన్ కంప్లీట్గా క్లోజ్ అయిపోయి ఉంటుంది. సో అలాంటప్పుడు వాళ్ళకి యూరిన్ పోసుకునేదానికి ఇబ్బందిగా ఉంటుంది. యూరిన్ పోసేటప్పుడు ఒక అంగం చుట్టూ ఒక బుడ్డలాగా ఏర్పడడం, యూరిన్ డ్రిబుల్ అవ్వడం, రిపీటెడ్గా యూరిన్ ఇన్ఫెక్షన్స్ రావడం వలన ఈ సర్జరీ ఖచ్చితంగా బిలో 1 ఇయర్ అయినా కానీ 1 మంత్ అయినా అవసరమవుతుంది. అలాంటి వారికి చిన్న పిల్లలకి అక్కడి చుట్టూ వరకే దాన్ని అంగం చుట్టూ మత్తు ఇచ్చి కొంచెం సెడేషన్లో లేజర్ సర్కంసెషన్ చేయడం వలన పెయిన్ అనేది ఉండదు, వితిన్ 2 అవర్స్ డిశ్చార్జ్ చేయొచ్చు వాళ్ళని. ఒకటి రెండు బ్లడ్ లాస్ ప్రొసీజర్, బ్లడ్ లాస్ అనేది అస్సలు ఏముండదు, జీరో బ్లడ్ లాస్తో లేజర్ సర్కంసెషన్ చేయొచ్చు. ఈవెన్ చిన్నపిల్లలకైనా అలాగే ఉంటుంది, పెద్ద అడల్ట్ అంటే 20 ఏళ్ళకు 30 ఏళ్ళకు వాళ్ళకు కూడా లేజర్ సర్కంసెషన్ చేయొచ్చు. సో దీనివల్ల బ్లడ్ లాస్ అనేది చాలా తక్కువగా ఉంటుంది, పెయిన్ ఫ్రీ ప్రొసీజర్. నెక్స్ట్ రీసెంట్గా బ్లాడర్ ట్యూమర్స్కి కూడా మనం ఎక్కువగా లేజర్ వాడుతున్నాం. లేజర్ వాడడం ఎందుకు ఉపయోగిస్తారంటే ఇది బ్లడ్ లాస్ అనేది చాలా తక్కువగా చేస్తుంది. బ్లాడర్ ట్యూమర్స్ చాలా వాస్కులర్ ఉంటాయి, చాలా బ్లడ్ లాస్ అవుతుంది బ్లాడర్ ట్యూమర్ తీసేటప్పుడు బ్లాడర్లోంచి. సో అలాంటప్పుడు బ్లడ్ని అలా పోకుండా లేజర్ ఆపుతుంది, ఒకటి. ప్లస్ క్లియర్గా ప్లేన్స్ డిమార్కేషన్ తెలుపుతుంది, ఏది ట్యూమరు, ఏది బ్లాడర్ వాలు, ఏది డెట్రూజారు అనేది క్లియర్గా ప్లేన్స్ తెలుస్తాయి. సో దానివలన ఏమవుతుందని అంటే మనం బ్లాడర్ ట్యూమర్ని కంప్లీట్గా డెప్త్లో క్లియర్ చేయగలుగుతాం. సో బ్లాడర్ ట్యూమర్స్ రిసెక్షన్కి ఎక్కువగా హాల్మియం లేజర్ కానీ థూలియం లేజర్ కానీ వాడతారు. నెక్స్ట్ బ్లాడర్ నెక్ కంట్రాక్చర్, అంటే కొందరికి ఏమవుతుందని అంటే ప్రాస్టేట్ సర్జరీ చేసిన తర్వాత మూత్ర నాళం కానీ బ్లాడర్ నుంచి వచ్చే మార్గం అంటే బ్లాడర్ నెక్ కానీ నేరో అయిపోతుంది, దీన్నే స్ట్రిక్చర్ యురెత్ర అంటారు. స్ట్రిక్చర్ యురెత్ర ఉన్నవారికి లేజర్ ఫైబర్ ఎండోస్కోప్ ద్వారా పంపించి నేరో అయిన ప్యాసేజ్ని కట్ చేయడం వల్ల ఓపెన్ అవుతుంది. సో ఓపెన్ అవ్వడం వల్ల వాళ్ళకి యూరిన్ ఫ్రీగా పాస్ అవుతుంది. అలాగే బ్లాడర్ నెక్ కంట్రాక్చర్ ఉన్నవారికి బ్లాడర్ నెక్ కంట్రాక్చర్ని లేజర్ ద్వారా ఓపెన్ చేయడంతో వాళ్ళకి రిపీటెడ్గా మళ్ళీ ఈ బ్లాడర్ నెక్ కంట్రాక్చర్ రాకుండా యూరిన్ ప్యాసేజ్ అనేది ఫ్రీగా జరుగుతుంది. సో లేజర్ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. లేజర్ని కరెక్ట్గా వాడితే పేషెంట్కి సేఫ్టీ, బ్లడ్ లాస్ తగ్గుతుంది, ఎర్లీగా హాస్పిటలైజేషన్ నుంచి డిశ్చార్జ్ అవ్వటం, పెయిన్ ఫ్రీ ప్రొసీజర్స్ ఉంటాయి. సో ఇక్కడ మన సాయిరామ్ మెటర్నిటీ అండ్ కిడ్నీ సెంటర్ నెల్లూరులో హాల్మియం లేజర్ 40 వాట్ లేజర్ ఉంది.
సో మేము రొటీన్గా స్టోన్కి, ప్రాస్టేట్కి, సర్కమ్సిషన్కి, బ్లాడర్ ట్యూమర్స్కి ఖచ్చితంగా వాడుతున్నాం. రీసెంట్గా లేజర్ని కిడ్నీ ట్యూమర్స్కి కూడా రిసెక్ట్ చేసేదానికి వాడుతున్నారు. సో అది అక్కడక్కడ ఇండియాలోని ఫారిన్లో కొన్ని కొన్ని సెంటర్స్లో వాడుతున్నారు. సో అది ఇంకా ఇన్వెస్టిగేషనల్గానే ఉంది. సో ఫ్యూచర్లో లేజర్ని కిడ్నీ ట్యూమర్స్ రిసెక్ట్ చేసేదానికి కూడా వాడతారేమో చూడాలి. సో ఇంతవరకు ఉన్నంతవరకు లేజర్ అనేది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. దీన్ని అందరూ సద్వినియోగపరచుకోవాల్సిందిగా కోరుతున్నాను.